వైఎస్ షర్మిల గారి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని రాయబారానికి పంపించారట. అసలు రాయబారంలో ఏముంది, ఎందుకు వెళ్ళారు, అవన్నీ పక్కన పెడితే ఇక్కడ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే, రాయబారం పంపించేది ఏంటి, వీళ్ళు పెట్టే టైటిల్ ఏంటి, న్యూస్ పేపర్లో, టెలివిజన్ ఛానల్లో, ఆ యొక్క ఎల్లో మీడియా ఛానల్లో వీళ్ళు చేసే టైటిల్ ఏంటి, రాయబారం పంపించేది ఏంటి. షర్మిలా గారు పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయితే, జగన్ గారు అమెరికా అధ్యక్షుడైతే, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిని రాయబారం పంపించినట్టు షర్మిలా గారు ఎవరు, జగన్ గారు ఎవరు, సుబ్బారెడ్డి గారు ఎవరు, షర్మిలా గారు జగన్ గారు ఎవరు, వాళ్ళిద్దరు అన్నాజల్లెలు కదా, ఒక కుటుంబంలో వాళ్ళు కదా, 40 సంవత్సరాలు ఒకే ఇంట్లో పుట్టి పెరిగిన వ్యక్తులు కదా, ఏంది రాయబారం పంపించేది. రాయబారం ఏంటి, వాళ్ళిద్దరు అన్నాజల్లెలు, మధ్యలో వెళ్ళిన వ్యక్తి వాళ్ళ బాబాయి, మధ్యలో వెళ్ళిన వ్యక్తి బాబాయి, అంటే వెళ్ళారు లేదు నాకు తెలియదు, వీళ్ళు మీడియా వాళ్ళు చెప్పింది, వెళ్ళారు అనుకోండి, వెళ్ళారనుకోండి, ఏంటి దాంట్లో వాళ్ళందరూ బంధువులు కదా, వీళ్ళకి వాళ్ళు, వాళ్ళకి ఇల్లు, ఈ ఇళ్ళకి వెళ్తారు. రాయబారం పంపించారు, సంధి ఉత్తరం పంపించారు, లెటర్లు పంపించారు, ఏంది వీళ్ళు రాసే మీడియా, చెత్త మీడియా, చెత్త ఛానల్స్ కాకపోతే. వైఎస్ షర్మిలా గారు స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు, అన్నా చెల్లెల మధ్య ఇష్యూస్ ఏం జరుగుతాయి అనేది, అందరి ఇళ్ళల్లో ఏం జరుగుతాయో వాళ్ళ ఇళ్ళలో కూడా అయ్యే జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితి అనేది వదిలేస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తీర్చలేని కష్టం వచ్చింది అనుకోండి, అంటే నా ఉద్దేశం చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు తీర్చలేని కష్టం వచ్చింది, ఈ ప్రపంచంలో దేవుడు కూడా తీర్చలేని కష్టం వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నిలబడే ఏకైక వ్యక్తి ఆయన భార్య భారతీరెడ్డి గారు, తర్వాత తల్లి, ఓకే భార్య కంటే తల్లి కూడా ముందు రావచ్చు, తల్లి భార్య, ఆ తర్వాత జగన్ గారితో నిలబడేది షర్మిలా గారేగా. ఇప్పుడు ఎన్ని గొడవలను ఉండనివ్వండి, ఎన్ని గొడవలు ఉండనివ్వండి, ఎన్ని మనస్పర్ధలు ఉండనివ్వండి, ఏదైనా చేయనివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓదార్చలేని కష్టం వచ్చినప్పుడు భార్య తల్లి తర్వాత వచ్చి నిలబడేది చెల్లెలే. అలాగే షర్మిలా గారికి కష్టం వచ్చింది అనుకోండి, టీరు, పార్టీ టికెట్లు, డబ్బులు, ఆస్తులు అనేవి మెటీరియలిస్టిక్ థింగ్స్, ఇప్పుడిప్పుడుగా ప్రపంచం మొత్తం వదిలేసి షర్మిలా గారు ఒంటరి అయితే, షర్మిలా గారితో తోడుగా నిలబడేది ఆమె భర్త, ఆయన బ్రదర్ అనిలు, ఆ తర్వాత ఆమె తల్లి విజయం గారు, వాళ్ళిద్దరి వల్ల కూడా కాకపోతే ఇకెవరు షర్మిలా గారితో పక్కన ఉండేది, జగన్మోహన్ రెడ్డి గారేగా, సొంత చెల్లెలేగా పొగుడుకుంటాడా, అధికారం ఉంది, చీఫ్ మినిస్టర్ ఉంది, ఎమ్మెల్యేలు టికెట్ ఇస్తారు, ఎంపీలు టికెట్ ఇస్తారు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, ఆయన మా నామినేటెడ్ పదవులు ఇస్తారు, ఆయన వల్ల కొంతమంది మనం పైకి రావచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఆయన చుట్టూ ఈ జనాలందరూ తిరుగుతున్నారు. కానీ జగన్ గారి దగ్గర అసలు ఏమీ లేకపోతే జగన్ గారి దగ్గరికి ఎవరైనా పోతారా, కానీ తల్లి పోతుందిగా, భార్య పోతుందిగా, చెల్లెలు పోతుందిగా, వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి గారు పోతారుగా, వాళ్ళందరూ బంధువులు కదా. షర్మిలా గారికి కూడా ఎలాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ టెలికాస్ట్ చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, కాంగ్రెస్, సోనియా గాంధీ, వీళ్ళందరూ వెళ్ళి ఆమెకి సహాయం చేస్తారా, కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు నీకు కాంగ్రెస్ అధ్యక్ష పదవరాలు పదవి ఇస్తాను, నువ్వు నిలబడి జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చి నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టి మళ్ళీ కాంగ్రెస్ నువ్వు పైకి తీసుకొస్తానంటే నీకు అధ్యక్ష పదవరాలు ఇస్తాము, నువ్వు వచ్చి జాయిన్ అవ్వపో అంటే, ఎస్ మేడం నేను మీరు చెప్పినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు తీల్చి ఆయన ఓడగొడతాను, నాకు అధ్యక్షురాలు పదవి ఇవ్వండి అంటేనే ఆమెను దగ్గరికి తీస్తారు. కానీ లేదండి నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి, మీరు చెప్పిన మాట నేను నిన్ను అంటే దగ్గరికి తీస్తారా, కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఆ బంధువులు వాళ్ళందరూ ఒకటే, సుబ్బారెడ్డి గారు బాగుంది, జగన్ గారు, సుబ్బారెడ్డి గారు, షర్మిలా గారు, విజయం గారు, ఆ పక్కన ఉన్న భారతి గారు, వీళ్ళందరూ ఒకటి బంధువులే కదా, వీళ్ళంతా వాళ్ళు ఒకరినొకరు తోడుగా ఉండేది వాళ్ళే కదా, మనం ఎవరు ఉండం కదా. సుబ్బారెడ్డి గారు షర్మిలా గారితో మాట్లాడేది రాయబారం ఏంది, వాళ్ళేమైనా ఒకరికొకరు శత్రువుల లేకపోతే ఒకరికొకరు దూరపు వల్ల, వాళ్ళందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే రాయబారం ఏంది ఈ పిచ్చ ఛానల్స్ కాకపోతే. నేను ఒకటే నమ్ముతున్నాను, వైఎస్ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరరు, ఒకవేళ చేరినా ఆంధ్రప్రదేశ్కి రారు, ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా మా అన్న నోడ కొట్టండి అని చెప్పరు, నాకు ఆ నమ్మకం ఉంది, అంటే ఒక సాధారణ కార్యకర్తగా నాకు ఆ నమ్మకం ఉంది. కొద్ది కొద్దిగా ఏమైనా డిసప్పాయింట్మెంట్స్ ఉంటే
ఈ పెద్దరికంతో సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు, జీ సాయిరెడ్డి గారు ఎవరో ఒకరు వెళ్ళి షర్మిల గారితో మాట్లాడతారు, మాట్లాడి సెటిల్ చేస్తారు. షర్మిల గారితో మాట్లాడి సెటిల్ చేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే టెలికాస్ట్ చేస్తున్న ఈ యెల్లో మీడియా ఛానల్స్ ఉన్నాయే, ఈ యెల్లో మీడియా ఛానల్స్ షర్మిల గారి వల్ల మా టీడీపీ ఓడిపోతుంది అంటే హైపిస్తారా వీళ్ళు? ఎవరైతే ఇప్పుడు షర్మిల గారికి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి హైపిస్తున్నారో వీళ్ళు షర్మిల గారు ఆంధ్రాకి వస్తే టీడీపీ ఓడిపోయిద్ది అన్న సిచ్యువేషన్స్ అంటే వాళ్ళు అప్పుడు హైపిస్తారా? ఇప్పుడు ఆమె వచ్చి జగన్ గారి ఓట్లు చీలుస్తారని చెప్పి వీళ్ళు హైపిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ సెల్ఫిష్నెస్, స్వార్థమే, స్వార్థపు ఛానళ్ళు, స్వార్థపు రాజకీయాలు, స్వార్థపు అన్న చెల్లెల మీద చిచ్చు పెట్టడమే తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు. అక్కడ ఒకవేళ షర్మిల గారు జగన్ గారి మాట వినకుండా కాంగ్రెస్లో చేరి జగన్ గారికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం చేశారని అనుకో, ఎగ్జాంపుల్ సక్సెస్ అయ్యి జగన్ గారిని ఓడగొడితే కాంగ్రెస్ వాళ్ళు శభాష్ షర్మిల అని ఒక బిరుదు ఇస్తారు, ఆమెకి అవసరమైతే ఒక పదవి ఇస్తారు. కానీ ఆమె అనుకున్నట్టుగా షర్మిల గారు రావడం వల్ల జగన్ గారికి పెద్ద నష్టం ఏం జరగలేదు, పెద్ద ఓట్లు చేయలేదు. తెలంగాణలో కూడా ఎన్నో యాస్పిరేషన్స్తో పోయింది అక్కడికి, అక్కడేం జరగలేదు కదా, అనుకునేది ఒకటి జరిగేది ఒకటే. అలాగే ఎంతో హోప్తోటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లోకి వచ్చింది. ఈ మీడియా హైప్ ఇది తప్పితే నాది అక్కడ పెద్ద జరిగేది ఏం లేదు. ఆమె వచ్చినా సరే ఒక 100-200 ఓట్లు కూడా పడలేదనుకోండి కాంగ్రెస్కి, ఆ క్షణమే షర్మిల గారిని కాంగ్రెస్ అధ్యక్షురాలకి తీసేస్తారు, అవునా కదా? షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు చేల్చలేకపోయింది షర్మిల గారు అని అనుకున్న రోజు నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు ఆమెకి ప్రెసిడెంట్ పోస్టు, కాంగ్రెస్ అధ్యక్షురాలు పోస్టు. నీ వల్ల ఉపయోగం ఉంటేనే కాంగ్రెస్ వాళ్ళు దగ్గర తీస్తారా? కానీ బంధువులు అలా కాదుగా, సుబ్బారెడ్డి గారు రాయబారం వెళ్ళాడు అన్నారు కదా, ఆమెకు ఓట్లు పడ్డా ఆమెకు ఓట్లు పడకపోయినా ఆమె సక్సెస్ అయినా ఫెయిల్ అయినా సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఎందుకు, వాళ్ళు బంధువు కాబట్టి. రాయబారం ఇంద్రబాయ్ వాళ్ళందరు బంధువులు అయితే ఓకే. ఒకసారి నేను బ్రదర్ అనిల్ అన్నకు ఫోన్ చేస్తే, అనిల్ అన్న విశాఖపట్నం హోటల్లో ఉన్న రమేష్ సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు వేరే రూమ్లో, అదే మా 98 మే మోదీ అన్న, కొద్దిగా మీరు కొద్దిగా మీకేమైనా పరిచయాలు ఉంటే పెద్దవాళ్ళకి చెప్పండి అని నేను ఒక మాట అంటే, మా రమేష్ నా దగ్గర సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఒక హోటల్లో, నేను మాట్లాడతానులే అన్నారు. అంటే అర్థం 6 నెలల క్రితమే సుబ్బారెడ్డి గారు బ్రదర్ అనిల్ గారు ఒకే హోటల్లో ఉన్నారు అని అర్థం కదా, 6 నెలల క్రితమే. వాళ్ళిద్దరు బంధువులే, వాళ్ళందరూ కలిసే ఉంటారు, దీంట్లో ఏంది రాజకీయ రాయబారం ఏంటి? వీళ్ళు ఒప్పించుకుంటారు షర్మిల గారిని, అన్నకు వ్యతిరేకంగా వెళ్ళొద్దమ్మా. బట్ అన్నకు వ్యతిరేకంగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదని ఈ పెద్దవాళ్ళు మాట్లాడతారు. అదో పెద్ద సంచలన న్యూస్, అది ఒక కుటుంబ వ్యవహారం, అది ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ ఇష్యూ. ఫ్యామిలీ ఇష్యూ గురించి బంధువులు వెళ్ళి మాట్లాడుకుంటారు. ఇంతకుముందు నేను ఒక మాట అన్నా ఏంటంటే, ఎవడో పెళ్ళికి కుక్కలాడావుడని ఎవరో ఫ్యామిలీ ఇష్యూస్లో వీళ్ళు మీడియా తలకాయ పెట్టి వాళ్ళ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఆమెను రెచ్చగొట్టడమే తప్ప, షర్మిల గారిని రెచ్చగొట్టడమే తప్ప వీళ్ళు చేసేదేం లేదు, ఈ మీడియా చేసేదేం లేదు. మీడియా హైప్కి చివరికి బలయ్యేది షర్మిల గారు జగన్ గారు, వీళ్ళిద్దరిలో ఒకరు బలవుతారు కదా ఈ మీడియా ఇచ్చిన హైప్కి. పొలిటికల్గా సొంతగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది, అది కరెక్టే, సొంతగా ఎదగటం అనేది కరెక్టే. దానివల్ల అన్నకి ఇబ్బంది అయినప్పుడు అన్న మాట్లాడుకుంటారు జగన్ గారు. షర్మిల గారు వింటారు అన్నమాట నేను అనుకుంటున్నాను, 100% అన్నమాట వింటారు షర్మిల గారు. 2024 ఎన్నికలప్పుడు షర్మిల గారు జగన్ గారి తరపునే ప్రచారం చేస్తారని నాకు బలమైన నమ్మకం. జగన్ గారి తరపునే షర్మిల గారు ప్రచారం చేస్తారు, చూడండి ఇది నా నమ్మకం. జగన్ గారికి వ్యతిరేకంగా వెళ్ళి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా పేరు పెట్టి విమర్శించలేరు,
వైఎస్ వివేకానందరెడ్డి గారికి మీ మంత్రి పదవి ఇస్తాము, మీ కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళి పోటీ చేయని చెప్పి నిలబెట్టారు, ఏం జరిగింది? వైఎస్ వివేకానందరెడ్డి గారికి ఏం జరిగింది? ఓడిపోయాడు కదా అప్పుడు కడపలో. విజయం గారికి వ్యతిరేకంగా పోటీ చేయించాడు, చేయించారు కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టి. ఏమైంది చివరికి? ఓడిపోయారు. చివరికి వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనే చేరారుగా. షర్మిల గారి పరిస్థితి కూడా అంతే, ఓట్లు చీల్చిద్ది అని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టి మీ వెనక వ్యతిరేకంగా వెళ్ళు వెళ్ళు అన్నారు. ఒకవేళ అక్కడ అనుకున్నట్టుగా ఓట్లు చీల్చలేదనుకోండి, కరివేపాకు తీసినట్టు పక్కన పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు షర్మిల గారిని. అది షర్మిల గారు ఆలోచించుకొని 2024 మీరు వైఎస్ఆర్సీపీ తరపున మీరు ప్రచారం చేయాలని మేము కోరుకుంటున్నాం షర్మిల గారు, యాజ్ వైఎస్ఆర్ అభిమానిగా మేము ఇది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.